మహారాష్ట్రలో చోటు చేసుకున్నటువంటి నిన్న మొన్న చోటు చేసుకున్నటువంటి పరిణామాలు నిజంగా ఈ హనుమాన్ చాలీస విషయంలో కొంత అలజడి రేగుతుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీ ముందు హనుమాన్ చాలీస పఠించి తీరుతామంటూ ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణా వార్తలు నిలిచారు. దాంతో శివసేన కార్యకర్తలు భారీ ఎత్తున నిరసనలు దిగారు. మాతోశ్రీతో పాటు రాణా దంపతుల నివాసం ముందు భారీ ఎత్తున గుమిగూడారు. ఈ జంట వెనక్కి తగ్గడంతో ప్రస్తుతానికి వివాదమైతే సద్దుమణిగినా వీరి పేర్లు మాత్రం మారుమోగిపోతున్నాయి. అయితే ఇదంతా ఏమో కానీ అసలు వీళ్ళు ఎవరు అనేది సోషల్ మీడియాలతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. నిజంగా రవి రాణా, నవనీత్ కౌర్ భార్యాభర్తలు మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందిన స్వతంత్ర చట్టసభ సభ్యులు. అక్కడి నుంచి రవి బద్నేరా నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనది అమరావతిలోని శంకర్ నగర్, ఇక బీకామ్ డిగ్రీ చదివారు. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగారు. అట్లాగే 2019లో రాష్ట్రం తిరిగి భాజపాను అధికారంలో తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నించి విజయం సాధించలేకపోయారు. ఇక నవనీత్ కౌర్ చూసినట్టయితే ఆమె తెలుగు సినిమాలో కూడా నటించింది. పంజాబ్ వ్యక్తి కానీ కుటుంబం మొదటి నుంచి ముంబైలోనే ఉండేది. విద్యాభ్యాసం తర్వాత మోడలింగ్ రంగంలోకి దిగారు. అనంతరం కథానాయికగా తెలుగు తెరపై కూడా మెరిచారు. టాలీవుడ్లోనూ ఆమె నటించిన సినిమాల్లో చాలా సినిమాలు కూడా హిట్ అయ్యాయి. ఇక కన్నడ సినిమాలో నటించారు. వీరి పరిచయం యోగా గురువు రామ్దేవ్ బాబా ద్వారా నిర్వహించే యోగా శిబిరంలో జరిగింది. తర్వాత ఆయన ఆశీర్వాదంతో 2011లో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. తర్వాత 2019లో ఆమె ఎంపీగా ఎన్నికైంది. మొదటిసారి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక ఈ ఎన్సీపీ కాంగ్రెస్ సహకారంతో శివసేన కీలక ఇవి అభ్యర్థిపై విజయం సాధించారు, వార్తలు నిలిచారు. ప్రస్తుతం ఈ దంపతులు యువ స్వాభిమాన్ పార్టీని అయితే నడుపుతూ ఉన్నారు. రాష్ట్ర సంక్షేమం కోసమైతే హనుమాన్ జయంతి రోజున ముఖ్యమంత్రి హనుమాన్ చాలీస పాటించాలంటూ తాము కోరామని, కానీ ఆయన విషయం పట్టించుకోలేదంటూ రవి రాణా చెప్తున్నారు. అందుకే తామే ఠాక్రే నివాసం వద్దకు చేరుకొని హనుమాన్ చాలీసాను చదువుతామంటూ ప్రకటించడంతో వివాదం మొదలైంది. దీంతో ప్రస్తుతం ఈ జంట శివసేన కార్యకర్తల ఆగ్రహానికి గురయ్యారు. ఏకంగా శివసేన కార్యకర్తలంతా కూడా రాణా ఇంటి ముందు నిరసన చేపట్టారు. శివసేన కార్యకర్తలు చేసిన వీరంగం తర్వాత రవి రాణా అందుకున్నారు. ఏకంగా పార్టీతో పాటు పెద్ద నాయకులపై విమర్శలు ఎక్కుపెట్టారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే ఆచరించిన సిద్ధాంతాల నుంచి ఉద్ధవ్ ఠాక్రే తప్పుకున్నారంటూ విమర్శించారు. ఇది మునుపటి శివసేన కాదంటూ దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే నిరసనకారులు తమ ఇంటిపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఇక ఈరోజు సాగిన అనేక నాటకీయ పరిణామాల నేపథ్యంలో రాణా దంపతులు అయితే వెనక్కి తగ్గారు. రైట్ సార్, మనం ఒకసారి చూడొచ్చు మొత్తం పైన ఈ విషయంలో కొంత హైడ్రామా నడుస్తుంది. అంటే ఏంటి సార్ అసలు, అంటే ఓవైపు రాణా దంపతులు ఈ హనుమాన్ చాలీస పఠించాలంటూ ఇటు ముఖ్యమంత్రికి అల్టిమేటం ఇవ్వడం, తిరిగి అక్కడి నుంచి శివసేన కార్యకర్తలంతా కూడా వీళ్ళింటి ముందు గుమిగుడి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, ఎట్లా చూడొచ్చు సార్ ఈ అంశాన్ని? మనం మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలని ఎట్లా చూడొచ్చు మనం రాజకీయంగా? ఈ ఇద్దరు కపుల్ వీళ్ళు యాక్చువల్లీ అమరావతి నుంచి, అమరావతి అంటే మీకు తెలుసు శరద్ పవార్ బేసిక్ ఆయన కాన్స్టిట్యున్సీ అనుకోవచ్చు, ఆయన హోమ్ గ్రౌండ్ అనుకోవచ్చు. కానీ ఇప్పుడు జరిగేది ఏంటంటే మహారాష్ట్రలో బేసిక్లీ హనుమాన్ చాలీస అని ఒక ఇష్యూ తీసుకొని రాజ్ ఠాక్రే ఇప్పుడున్న ఉద్ధవ్ ఠాక్రే మీద పడ్డారు ఆయన. ఎందుకంటే డెఫినెట్ గా వచ్చే పాలిటిక్స్ లో, వచ్చే ఎలక్షన్స్ లో శివసేనకు చాలా లాస్ కాబోతుంది. ఎందుకంటే హిందుత్వం వాళ్ళ మెయిన్ ప్లాంక్, అంటే వాళ్ళు గెలిచిందంతా ఇప్పుడు బాల్ ఠాక్రే టైం నుంచి ఉండి బీజేపీ కన్నా అగ్రెసివ్ గా ఉన్నారు. అప్పుడు ఆ టైంలో బాల్ ఠాక్రే గారు, కానీ ఆయన వీళ్ళు అందరు కలిసి ఎంబీఏ ఫామ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చూసేది ఏంటంటే వీళ్ళు ఒక న్యూట్రల్ పాలిటిక్స్ ట్రై చేస్తున్నారు, సెక్యులర్ పాలిటిక్స్ అంటారు మన దాంట్లో. అంటే దాని అర్థమైతే నాకే అర్థం కాదు, కానీ సెక్యులర్ పాలిటిక్స్ ఏంటనేది. ఎందుకంటే ఈ కపుల్ ఇద్దరు వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉన్నారు, కానీ వాళ్ళకు ఒక బీజేపీతో ఒక చిన్న ఇండైరెక్ట్ టైఅప్ ఉంది వాళ్ళకి. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళకి శరద్ పవార్ తోని కూడా చాలా క్లోజ్ వాళ్ళు. సో ఏం జరగబోతుంది, ఎందుకంటే ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే మీద ప్రెషర్ వేసి శరద్ పవార్ డెఫినెట్ గా మీరు ఒక డిసిషన్ తీసుకోండి, మీరు ఇక్కడ ఉంటారా అక్కడ ఉంటారా లేకుంటే గోడ మీద ఉన్న పిల్లలాగా ఉంటారా అని అడుగుతున్నారు అనమాట. సో జరిగేది ఇప్పుడు ఏం చేయబోతుంది అంటే ఇప్పుడు వచ్చే ఇంకో 10-15 రోజుల్లో రాజ్ ఠాక్రే ఇంకా ఎక్కువ చేయబోతుంది. రాజ్ ఠాక్రేని అరెస్ట్ చేస్తారా? డెఫినెట్ చేయరు. ఎందుకంటే చేస్తే మళ్ళీ మహారాష్ట్రలో పెద్ద గొడవ జరగబోతుంది. రాజ్ ఠాక్రేకి లేనిపోయిన స్పేస్ కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు దాకా ఆయన కొంచెం సైడ్ లైన్స్ లో ఉన్నారు. కానీ డెఫినెట్ గా ఇప్పుడు ఆయన మీద ఆయన యాక్షన్ తీసుకుంటే ఆయన ఫోర్ ఫ్రంట్ కి వచ్చేస్తారు. సో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసింది ఒకరు ఎంపీ, ఒకరు ఎమ్మెల్యే. మీరు గుర్తుపెట్టిన ఎంపీని అరెస్ట్ చేసినప్పుడు లోక్సభ స్పీకర్ని ఇన్ఫార్మ్ చేయాలి, అది రూల్. అది లోక్సభ స్పీకర్ పర్మిషన్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు సెషన్ లేదని దానికి అంత ఇంపార్టెన్స్ ఉండదు, కానీ డెఫినెట్ గా అరెస్ట్ చేసినప్పుడు మనం చూసాం బండి సంజయ్ని మొన్న అరెస్ట్ చేసినప్పుడు కూడా లోక్సభ స్పీకర్ ఇమీడియట్ గా డీజీ పోలీసుని అడుగుతారు మీరు ఏం చేయబోతున్నారు, వీళ్ళు ఎప్పుడు వీళ్ళని ప్రొడ్యూస్ చేస్తారు కోర్టు. మీరు చూడండి ఇప్పుడు వీళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఫ్రైడే రోజు అరెస్ట్ చేశారు. ఎందుకంటే శనివారం ఆదివారం కోర్టు ఉండదు, వాళ్ళకి బెయిల్ రాదు. ఇదేంటంటే మన సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ఉంది. అంటే మీరు ట్వీట్ చేసిన దానికి మీరు ఒక అరెస్ట్ చేయడం ఇల్లీగల్ అని చెప్పేసి సుప్రీంకోర్టు చేశారు. మనం ఢిల్లీలో కూడా చూస్తున్నాం ఇదే సంగతి. అరవింద్ కేజ్రీవాల్ మీద ఏదో స్టేట్మెంట్ చేశారని చెప్పి తేజేందర్ బగ్గా బీజేపీ స్పోక్స్ పర్సన్ మీద కూడా కేసు వేశారు.
సో డెఫినెట్ గా ఏం ఇక్కడ మహారాష్ట్ర జరుగుతుంది, ఒక హిందూత్వ పాలిటిక్స్ కి రిటర్న్ రాబోతుంది. ఇది చాలా ఉద్ధవ్ ఠాక్రే కి చాలా పెద్ద ప్రాబ్లం, ఎందుకంటే ఆయన బేసిక్ శివసేన అని పేరే చూడండి, శివసేన అని పార్టీ పేరే అది. సార్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం అండి, అంటే నిజంగా శివసేన అంటే ఒక కరుడు కట్టిన హిందుత్వవాదం అంటూ మొదటి నుంచి చెప్పుకుంటున్నటువంటి శివసేన ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు ఈ విషయంలో ఎందుకు ఇంత అలజడి దేగుతున్నట్టు, ఇక్కడ ఎవరు ఎవరు నిజమైన హిందుత్వవాదులు ఎవరు కాదు అనేది ఒక సందేహం వెలువడుతుంది సాధారణ ప్రజలకి. అసలు ఏం జరుగుతుంది అది? అంటే ఇప్పుడు ఏం శివసేనకి ప్రాబ్లం ఏంటంటే, మహారాష్ట్రలో ముందు ఎన్సిపి కాంగ్రెస్ వీళ్ళందరితో వాళ్ళు టైప్ పెట్టుకున్నారు. ఆ టైప్ ఉన్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళు ముస్లిం ఓట్ బ్యాంక్ కి అపీల్ చేయాలని చూస్తున్నారు. ఆజాన్ ఇష్యూలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక జడ్జ్మెంటే ఉందన్నమాట, దట్ యు షుడ్ నాట్ ప్లే ద సౌండ్ బియాండ్ ద మాస్క్ అని చెప్పి ఒక డిసిప్లిన్స్ కూడా డిఫైన్ చేశారు, ఇన్ని డిసిప్లిన్స్ లోపల ఉండాలి స్పెసిఫిక్ గా. ఈ జడ్జ్మెంట్ ఒకటే మహారాష్ట్రకి ఒకటే కాదు కానీ అన్ని స్టేట్స్ కి యాక్చువల్లీ అప్లికబుల్, ఈవెన్ హైదరాబాద్ లాంటి ప్లేస్ లో. కానీ ఇక్కడ కూడా పోలీసులు దాని మీద ఏం యాక్షన్ తీసుకోలేదు, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ని పక్కన పెట్టేశారు వీళ్ళందరూ. ఎవరైనా ఇక్కడ ఉన్న డీజీపీ గానీ వాళ్ళకి గుర్తు చేయాల్సిందే మీరు సుప్రీంకోర్టు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనేది ఆజాన్ గురించి. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా కాంపిటేటివ్ పాలిటిక్స్ జరుగుతుంది, ఎందుకంటే రాజ్ ఠాక్రేకి అర్థమైపోయింది ఆయనకు ఒక స్పేస్ ఉంది ఇప్పుడు దీంట్లో. ఆయన తీసుకొచ్చిన ఒక ఇష్యూ ఇది, నేను హనుమాన్ చాలీసా ప్లే చేస్తాను, ఎందుకంటే ఎవరు దీని ముందు హనుమాన్ చాలీసా గురించి మాట్లాడలేదు. సడన్ గా ఇప్పుడు మీరు ఇది ప్లే చేస్తే నేను కూడా ఇది చేస్తానని చెప్పేసి ఒక కాంపిటేటివ్ పాలిటిక్స్ వస్తుంది మహారాష్ట్రలో. అమరావతి పొలిటికల్ హాట్ పొటాటో, ఎందుకంటే శివసేనకు అక్కడ ఎక్కువ రోల్ లేదు అమరావతి, అది ఉన్నది ఎన్సిపి శరద్ పవార్ గారి ఏరియా అమరావతి. అక్కడి నుంచి డెఫినెట్ గా వీళ్ళిద్దరు ఇంకా నెక్స్ట్ వచ్చే 2024 ఎలక్షన్స్ కోసం వాళ్ళున్న ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్న ఒక గ్రౌండ్ క్రియేట్ చేస్తున్నారు. డెఫినెట్ గా బీజేపీకి దీనికి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది బీజేపీ. కానీ చూడాల్సింది ఏంటంటే ఫడ్నవీస్ గారు కానీ, ఇప్పుడు కిరీట్ సోమయ్య గారు కారు కూడా నిన్న బ్యాండ్రా పోలీస్ స్టేషన్ లో బయట ఉన్న దాని మీద వాళ్ళు ఆయన మీద దాడి చేశారు, కారు ధ్వంసం చేశారు వాళ్ళు. ఆయన అప్పుడు కూడా కారులోనే కూర్చున్నారు, రాత్రి నేను నిద్రపోయే ముందు చెక్ చేస్తే కూడా ఆయన కారులోనే ఉన్నారు, ఇంకా స్క్వీడ్ చేస్తున్నారు అక్కడి నుంచి, దట్ ఐఎమ్ అటాక్డ్ ఐఎమ్ ఇన్సైడ్ ద కార్ అని చెప్పి. డెఫినెట్ గా వచ్చే రోజుల్లో మహారాష్ట్రలో వీళ్ళిద్దరు దంపతులు కాకుండా మిగతా వాళ్ళు కూడా ఈ దీంట్లో డెఫినెట్ గా కాల్ వీళ్ళు డెఫినెట్ గా దీన్ని ఇంప్రెషన్ క్రియేట్ చేసి హిందుత్వ పాలిటిక్స్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మహారాష్ట్రలో, ఎందుకంటే మరాఠా ఓట్ బ్యాంక్ ఇస్ ద బిగ్గెస్ట్ ఓట్ బ్యాంక్ మహారాష్ట్రలో. కానీ అక్కడ మైనారిటీ ఓట్ బ్యాంక్ కూడా చాలా ఏరియాస్లో ఉంది, ఔరంగాబాద్ తీసుకోండి ఎంఐఎంకి అక్కడ చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అది కాకుండా శరద్ పవార్ లాంటి పార్టీస్ ఉన్నారు, కాంగ్రెస్ కి స్పెషల్లీ భివాండి లాంటి ఏరియాస్ లో కాంగ్రెస్ కి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. వాళ్ళు కూడా చూస్తున్నారు మైనారిటీ ఓట్ బ్యాంక్ ని ఏ సైడ్కి వెళ్తుంది, మేము దాన్ని ఎట్లా మేము యూజ్ చేసుకోవాలని వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. డెఫినెట్ గా వచ్చే రోజుల్లో మనం చూస్తాం దీని గురించి, ఈ హిందూస్తో గానీ చాలీ హనుమాన్ చాలీసా గానీ రాజ్ ఠాక్రే గారు ఏం చేయబోతున్నారు, రాజ్ ఠాక్రే మీద ఉంటుంది అన్ని ఐస్, ఆల్ ద ఐస్ ఆర్ ఆన్ రాజ్ ఠాక్రే అంటారు ఇంగ్లీష్ లో. డెఫినెట్ గా అదే జరగబోతుంది మన పాలిటిక్స్. సార్ ఇంకొక విషయం సార్, అంటే ఇప్పుడు వీళ్ళు నిజంగా ఇండిపెండెంట్ మెంబర్స్ శాసన చట్టసభలకు ఎన్నికైన వాళ్ళు, బట్ కాకపోతే ఇప్పుడు ఈ అంశాలు లేవనెత్తి నిజంగా జనాల నోళ్ళల్లో నాంతున్నారు, సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతున్నారు గత 2-3 రోజులుగా. అండ్ అట్ ద సేమ్ టైం ఇది పరోక్షంగా బీజేపీకి ఒక రకంగా లాభం చేకూర్చే పనిని మనం అనుకోవచ్చా, రేపు రాబోయే ఎన్నికలకు పొలిటికల్ మైలేజ్గా బీజేపీకి ఉపయోగపడుతుందని భావించవచ్చా మనం? డెఫినెట్ గా అండి, బీజేపీకి అడ్వాంటేజ్, ఎందుకంటే హనుమాన్ చాలీసా ఇష్యూ ఇప్పుడు మహారాష్ట్రలో చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది ఎలక్షన్స్ లో, వచ్చే ఎలక్షన్స్ లో. డెఫినెట్ గా బీజేపీకి ఇది పెద్ద పాయింట్, ప్లస్ పాయింట్, ఎందుకంటే శివసేన ఒక స్టాండ్ తీసుకోవాల్సి వస్తుంది, మేము ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా అని చెప్పి. మళ్ళీ నేను చెప్పేది అదే, గోడ మీద ఉన్న పిల్లలాగా నేను అక్కడ దుంకాలని ఇక్కడ దుంకాలని వాళ్ళకి వాళ్ళు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు మరాఠా ఓట్ బ్యాంక్ దగ్గర ఏ పేరు తీసుకెళ్ళి, ఎందుకంటే శివాజీ అనే పేరు శివసేన మన అందరం తెలుసు హిందుత్వంకి అన్నిటికంటే పెద్ద ఒక ఓటరీ అని చెప్పొచ్చు, ఒక పెద్ద పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది శివాజీ. శివాజీ పేరు పెట్టిన పార్టీకే మీరు యాంటీ హిందూ ఒక ఇస్తే శివసేనకి రేపు ఓట్లు ఎక్కడి నుంచి వస్తుందండి? అదే మనం చూడాల్సింది, ఎందుకంటే శివసేనకి డెఫినెట్ గా వచ్చే ఎలక్షన్స్ లో వాళ్ళు ఏ ఓట్ బ్యాంక్ కి వెళ్తారో డెఫినెట్ గా ఆ ఓట్ బ్యాంక్ వాళ్ళ దగ్గర అడగబోతున్నారు, మీరు హిందువుల కోసం ఏం చేశారు అని క్లియర్ గా అడగబోతున్నారు. అట్లా సిచ్యువేషన్ ఉన్నప్పుడు, ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు డెఫినెట్ గా శివసేన అని పెద్ద ఇష్యూ రాబోతుంది. వాళ్ళు ఈ హిందూ కాంపిటేటివ్ పాలిటిక్స్ లో వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏ సైడ్కి వెళ్తారో మనం చూడాల్సిందండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. ఇది మొత్తం మన అయితే కొంత వెనక్కు తగ్గారు, మాతృశ్రీ దగ్గరికి వెళ్ళలేకపోయినా అక్కడికి వెళ్ళినటువంటి శివసేన కార్యకర్తలు అయితే తమ పని పూర్తి చేశారంటూ వీళ్ళు చివరికి ఆ రకంగా వాళ్ళపైనే తిరిగి ఒక ట్విస్ట్ ప్రయోగించారు. అండ్ అట్ ద సేమ్ టైం మోదీ పర్యటన కూడా ఉంది ముంబైలో, మోదీ పర్యటన నేపథ్యంలో లా అండ్ ఆర్డర్కి ఎట్లాంటి డిస్టర్బెన్స్ చేయమో ఖచ్చితంగా మేము దాన్ని గౌరవించి తీరుతాం, కాబట్టి మా ఈ నిరసనను కొంత విరమించుకుంటున్నామంటూ ఈ దంపతులు కూడా ప్రకటించిన నేపథ్యంలో అసలు నవనీత్ రాణా దంపతులు కూడా నిజంగా వైరల్ అయ్యారు మహారాష్ట్ర వ్యాప్తంగా కూడా. జాతీయ మీడియా కూడా పూర్తిగా విలమిందని దృష్టి కేంద్రీకరించింది. మహారాష్ట్రలో ఏం జరుగుతుంది, రాజకీయ పరిణామాలు,
ఒక హనుమాన్ చాలీస అంశాన్ని బేస్ చేసుకొని రెండు పార్టీల మధ్య ఒక రకంగా రాష్ట్రంలో ఒక రకమైన వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో నిజంగా మీడియా అంతా కూడా అక్కడే ఆసక్తిగా గమనించింది. ప్రజలు కూడా ఈ జరుగుతున్నటువంటి పరిణామాల్ని ఆసక్తిగా గమనించినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు.